2019 లో జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా తక్కువగా ఖర్చు చేసిన పార్టీగా ఏపీ అధికార పక్షం వైసీపీకి గుర్తింపు లభించింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన దానికంటే తక్కువ మొత్తాన్ని ఖర్చు చేసినట్లుగా ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు చేసిన లెక్కల్ని మదింపు చేసిన ఎలక్షన్ వాచ్ ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. 2019 ఎన్నికల్లో ఎన్నికైన 543 మంది ఎంపీలకు సంబంధించిన అఫిడవిట్లకు గాను 538 మంది అఫిడవిట్లలో పొందుపరిచిన ఖర్చు లెక్కల్ని ఈ సంస్థ అధ్యయనం చేసింది. అదే సమయంలో ఖర్చు లెక్కల్ని ప్రకటించిన 5 ఎంపీల వివరాలు తమకు లభించలేదని సదరు సంస్థ చెప్పింది. ఆ 5 ఎంపీల్లో 2 తెలుగువారు కావడం గమనార్హం. ఆ 2 మరెవరూ కాదు, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి. ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన మొత్తంతో పోలిస్తే అతి తక్కువ మొత్తాన్ని ఖర్చు చేసిన ఎంపీల్లో వైసీపీకి చెందిన గొడ్డేటి మాధవి నిలిచారు. ఆమె కేవలం 14.12 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. తర్వాతి స్థానంలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ 15.6 లక్షలు ఖర్చు చేయగా బెల్లాన చంద్రశేఖర్ 15.83 లక్షలు, చింత అనురాధ 16.74 లక్షలు, బీసెట్టి వెంకట సత్యవతి 17.66 లక్షలు ఖర్చు చేసినట్లుగా ప్రకటించారు. అదే సమయంలో దేశంలో అత్యధికంగా ఖర్చు పెట్టిన ఎంపీగా జమ్మూ కాశ్మీర్కు చెందిన అనంత్ నాగ్ను తేల్చారు. నిబంధనలకు విరుద్ధంగా జేకే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన హస్నైన్ మసూదీ 79.27 లక్షలు ఖర్చు చేసి మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో యూపీలోని గోరఖ్పూర్కు చెందిన బీజేపీ ఎంపీ రవికిషన్ 70.95 లక్షలు ఖర్చు చేసినట్లుగా తేల్చారు. ఎంపీ ఎన్నికల్లో ఖర్చు అధికంగా పెట్టిన పార్టీల విషయానికొస్తే శివసేన మొదటి స్థానంలో నిలిచింది. ఆ పార్టీ 18 మంది ఎంపీలకు సరాసరిన 59.26 లక్షలు ఖర్చు చేయగా రెండో స్థానంలో తెలంగాణ అధికార పక్షం టీఆర్ఎస్ నిలిచింది. ఆ పార్టీ తన 9 మంది ఎంపీలకు సంబంధించి సరాసరి ఖర్చు 57.85 లక్షలుగా తేల్చారు. బీజేపీ ఎంపీ సోయం బాపురావు తన వ్యక్తిగత డబ్బులు 28,500 ఖర్చు చేయగా పార్టీ విరాళంగా 49.99 లక్షలు అందినట్లుగా గుర్తించారు. ఎంపీల సరాసరి ఖర్చు విషయానికి వచ్చినప్పుడు రాష్ట్రాల వారీగా చూస్తే త్రిపుర మొదటి స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రం నుంచి ఎంపికైన ఎంపీ సరాసరి ఖర్చు 65.69గా తేల్చారు. తర్వాతి స్థానంలో కేరళ నిలవగా మూడో స్థానంలో హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాలు 19, 26 స్థానాల్లో నిలిచాయి. 19వ స్థానంలో తెలంగాణ నిలిస్తే 26వ స్థానంలో ఏపీ నిలవడం గమనార్హం. పార్టీల వారీగా ఎంపీల సరాసరి ఎన్నికల ఖర్చు విషయంలోకి వెళ్తే శివసేన, టీఆర్ఎస్, జేడీయూలు మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. అతి తక్కువ ఖర్చు చేసిన పార్టీగా వైసీపీ నిలిచింది. టీడీపీ విషయానికొస్తే ఆ పార్టీకి చెందిన 3 ఎంపీలు సరాసరిన 49.31 లక్షలు ఖర్చు చేసినట్లుగా గుర్తించారు.